ஹலோ எவ்ரி ஒன், இவாழ்க்கு ஸ்பெஷல் ரெசிபி மிக்ஸ்ட் வித் சீஸ் சாண்ட்விச். ఈ శాండ్విచ్ ఫుల్ స్టఫింగ్తో చీజీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది తయారు చేయడానికి కూడా మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా మనం దీన్ని 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేస్తారో చూసేయండి. వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మిక్స్డ్ వెజ్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ 8 స్లైసెస్ బ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు ఒక సాస్ని తయారు చేసుకోవాలండి. ఇందుకోసం ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్. ఈ హర్బ్స్ యాడ్ చేయడం ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇందులోకి ఫైనల్గా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని తయారు చేసుకున్న సాస్ని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనిపై కొద్దిగా బటర్ని అప్లై చేసుకోండి. బటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకుని బ్రెడ్ని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ని అప్లై చేసుకోవాలి. ఈ సాస్ తయారు చేసుకోవడానికి మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ లేకపోతే జస్ట్ సింపుల్గా టొమాటో సాస్ అయినా రెడ్ చిల్లీ సాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనిపై ఒక చీజ్ స్లైస్ని పెట్టుకోండి. తర్వాత సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్స్ని మనం స్లైసెస్గానే పెట్టుకోవచ్చండి, కానీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్స్, కొద్దిగా గ్రీన్ క్యాప్సికమ్స్. ఈ క్యాప్సికమ్స్ మీకు ఏది అవైలబుల్లో ఉండదు పెట్టుకోవచ్చండి, అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా యెల్లో క్యాప్సికమ్స్ కావాలంటే మీరు ఈ ప్లేస్లో పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అలాగే కొద్దిగా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. ఫైనల్గా గ్రేట్ చేసి పెట్టుకున్న మోజరెల్లా చీజ్. ఈ చీజ్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి, సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో చీజ్ స్లైస్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక బ్లెడ్ స్లైస్తో క్లోజ్ చేసేసి ఇప్పుడు దీనిపై కొద్దిగా బటర్ని అప్లై చేసుకోండి. బటర్ అప్లై చేసుకుని తయారు చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజ్ చీజ్ శాండ్విచ్ని ఓ పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలంటే అన్ని తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిపై మనం తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత శాండ్విచ్ని జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా టర్న్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ జాగ్రత్తగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత తయారైన మిక్స్డ్ వెజ్ చీజ్ శాండ్విచ్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఒక నైఫ్తో ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది కదండి శాండ్విచ్ బయట ఎంత క్రిస్పీగా తయారైందో. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత శాండ్విచ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫుల్ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ శాండ్విచ్. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ విధంగా కట్ చేసుకుని కట్ చేసుకున్న దాన్ని ఓ పక్కన పెట్టుకోండి.
మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకోండి. చూసారు కదండి మిక్స్డ్ వెజ్ చీజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ శాండ్విచ్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.